బిలాము నడిచిన మార్గము నడిచిన బిలామ. బిలామ అంటే ఎవరు? ఈయన ఎవరు తెలుసా? బిలాము అనగానే మీరు ఎవరో అనుకోకండి, బిలాము అనగానే ప్రవక్త. ఈ బిలాము ఎవరో తెలుసా? ఈరోజు గుర్తుపెట్టుకోండి, కార్పొరేట్ బోధకుడు. ఎవరు? బిలాము. కార్పొరేట్ బోధకుడు అంటే కేసు కోసం పనిచేసే బోధకుడు ఆయన. ఈ బోధకుడు ఎలా అంటాడో చూడండి, ఇతను ప్రసంగాలు దేనికోసం చేస్తాడంటే డబ్బు కోసం చేస్తాడు. ఈయన ప్రసంగాలు దేనికోసం అంటే అవసరమైతే సత్యాన్ని ఇలా తిప్పేసి అనుకూలంగా మార్చేసుకోవడానికి రాయితీ వస్తుందంటే వర్తమానాన్ని ఎలా అయినా తిప్పేస్తాడంట. బిలాముకుండే దరిద్రపు గుణం ఏంటో చెప్పిన, ప్రార్థనలైనా యాచనలైనా ప్రసంగాలైనా ఏవైనా మరి జాగ్రత్తగా వెనకలిచ్చే చెల్లిపోండి అంటాడంట. బిలాము చేసే బోధ చూడండి, కేవలం వాడు డబ్బు కోసం బోధ. ఈరోజు లేరు చెప్పండి డబ్బు కోసం బోధ చేసాం. ఈరోజు ఇంత రేయిం పగళ్ళు మీరు కష్టపడుతున్నారు కదండి, దేనికోసం అని అడగండి. డబ్బు. ఇంతగా సంఘం కొరకు మీరు అసూలు బాధున్నారు, దేనికోసం అని అడగండి. డబ్బు. ఈరోజు ఇంత పేరుని మీరు వెనకేసుకున్న కేవలం ఈరోజు రేయిం పగలు రెస్ట్ లేకుండా తిరుగుతున్నారు, దేనికనండి. డబ్బు. డబ్బు కోసమే ప్రసంగాలు చేసే వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. కేవలం డబ్బు కోసమే సేవలో పొడుసుకు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. సేవను డబ్బుగా మలిచేవారు ఉంటారంటే ఉంటారు. చివరికి వీళ్ళు సాధించేది ఏంటంటే ఆ డబ్బుతోనే నాశనం అవుతారు అంతే. బైబిల్ తిమోతి పత్రిక అంటారు, ఇదిగో అనేక మంది డబ్బు మీద వ్యామోహంతో అవివేకయుక్తమైన ఊరిల్లో పడ్డారు. వాళ్ళు అనుకుంటారట తెలివిగా నాలుగు రాళ్ళు వెనకేసేసుకున్నాం అనుకుంటారట. తెలివి విషయం చెప్పిన నాలుగు రాళ్ళు కదరా దరిద్రుడా, నాపరాయి మీదేసేసుకున్నాం, డబ్బుని మీదేసేసుకున్నాం, తెలివిగా నాలుగు రాళ్ళు వెనకేసేసుకున్నాం. ఏ వెనకేసేసుకున్నాం? సేవలో డబ్బుని వెనకేసేసుకోవడం తెలివితే ఎట్లా? సేవ అడ్డు పెట్టుకుని నాలుగు రూపాయలు వెనకేసేసుకోవడం తెలివితే ఎట్లా? నేను అడుగుతున్నాను, నీకు నీ కుటుంబానికి నీ ఆయుష్కది మంచిది కాదు. దేవుని ధనాన్ని అడ్డంగా సేవలో దోచుకున్న వాడి భవిష్యత్తు మంచిది ఉండదు కాదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏం చేస్తారు చివరికి? వాళ్ళకి మెంటల్ టార్చర్ ఎక్కువైపోయి చివరికి ఎలా కవర్ చేయాలో తెలియక యోధా చేసిన పని అంటే చెప్పిన ఉరేసుకుని చచ్చిపోయాడు. ఉర్లు ఉర్లు. మన దేవుని సేవలో డబ్బుని వెనకేసుకుంటూ పోతే మన మెడకి ఉర్లేసుకుని తిరుగుతున్నామంట. బిలాము చేసిన భయంకరమైన పని ఏంటంటే డబ్బు డబ్బు డబ్బు. క్రైస్తవులు గుర్తించాల్సిన విషయం ఏంటి తెలుసా? ఒకసారి వెళ్ళి అడిగాడు, దేవుడు వద్దన్నట్టు. రెండవసారి అడిగాడు, వద్దనే ఆన్సర్ వస్తుంది. పదే పదే అడగడానికి రెడీ అయ్యాడట. మన దేవుడితో వచ్చిన గొడవ ఏంటి చెప్పిన, ఒకసారి వద్దన్నప్పుడు ఆగిపోవు, రెండవసారి వెళ్ళి ఏం చేయమంటా ప్రభు అని మళ్ళీ అడగా అనుకో. దేవుడు అంటాడు, వెళ్ళు అంటాడు ఆయన. ఎల్లమన్న దేనికి సంఘాలు గుద్దుకుని దేవుడు ఇచ్చేస్తున్నాడు అనుకో, ఎదురుగా కడ్గం పెట్టి రెడీగా ఉంచుతాను, నేను నరిగిపడాలని గుర్తెట్టుకో. ఆయన వద్దన్నప్పుడు వద్ద ఆగిపో, మరలా రెండవసారి మూడవసారి పదే పదే వద్దన్న విషయాన్ని ఆ పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించి, ఈ పాస్టర్ గారి చేత ప్రార్థన చేసి, ఇక్కడ ప్రార్థన నచ్చని విషయానికి వచ్చి పదే పదే దేవుడిని అడిగితే అంటాడు, ఎల్లరా అని చెప్తాడు. ఆ ఎల్లమన్నది నిన్ను సపోర్ట్ చేయడానికి కాదు, నిన్ను మార్గం మధ్యలో నరికేయడానికి. ఆ రోజు ఎదురుగా కత్తట్టుకుని కత్తట్టుకుని దేవదూతుంది, ఈరోజు ఎదురుగా లారీ ఉంటుంది అంతే. ఆ రోజు ఎదురుగా దేవదూత కనబడింది, ఈరోజు దేవదూత కనబడ చెప్పండి. సాతాన్ దూతలు రెడీగా ఉంటే మనం తినేయడానికి గుర్తుపెట్టుకోవాలి.